ప్రపంచంలో అత్యంత ఆనందకరమైన దేశంగా యూరోప్ కంట్రీ అయిన ఫిన్లాండ్ వరుసగా 5th time టాప్లో నిలిచింది. ప్రతి ఇయర్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అలాగే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ పేరుతో ఈ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. తాజాగా 10th edition రిలీజ్ చేశారు. మొత్తం అందులో 146 కంట్రీస్కి ర్యాంకులు ఇచ్చారు. మిగతా దేశాలు కనీసం ర్యాంక్ పొందేంత ఆనందం కూడా లేదనుకోవచ్చు. March 18th ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది. దీన్ని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ పబ్లిష్ చేసింది. సుస్థిర అభివృద్ధి సొల్యూషన్స్ నెట్వర్క్ దీన్ని రిలీజ్ చేశారు. ఇంతకీ ఇండియాకి ఏ ర్యాంక్ వచ్చింది ఈ రిపోర్ట్లో? సో భారత్ కాస్త మెరుగైంది. 9th edition లిస్ట్లో 139th ర్యాంక్ ఉండింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు 136కి చేరింది. అంటే ఒక 3 స్థానాలు ముందుకి వచ్చింది. అంటే భారతీయులు గత ఏడాది కంటే ఇప్పుడు కాస్త ఎక్కువ ఆనందంతో ఉన్నారన్నది ఈ ఎడిషన్ ఉద్దేశం. మరి మోస్ట్ అన్హ్యాపీ కంట్రీ అంటే అందరికీ తెలిసిందే, ప్రపంచంలో అత్యంత బాధాకరమైన దేశం. అంటే ప్రస్తుతం అయితే యుక్రెయిన్, కానీ అది నెక్స్ట్ ఇయర్ లిస్ట్లో ఇస్తారేమో. మొన్న రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ టేక్ ఓవర్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి దయనీయంగా తయారైంది. సో మోస్ట్ అన్హ్యాపీ కంట్రీ ఇన్ ద వరల్డ్ విల్ బీ ఆఫ్ఘనిస్తాన్. కారణం తాలిబాన్లు, ఇతర అంశాలు. ఈ లిస్టులో రష్యా 80వ ర్యాంక్లో ఉంది. యుక్రెయిన్ లాస్ట్ ఇయర్ 90th ర్యాంక్లో ఉంది. మీకు తెలుసు February 24th యుక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించింది. అప్పటి నుంచి యుక్రెయిన్లో ఆనందం లేదు, వాళ్ళకి కన్నీళ్ళే మిగిలాయి. ఇంతకీ ఈ రిపోర్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఏ ఇండికేటర్స్ ఆధారంగా ర్యాంకింగ్ చేస్తారు? ఈ లిస్ట్ తయారు చేయడానికి పర్ క్యాపిటా ఇన్కమ్ ఒకటి తీసుకుంటారు, అలాగే సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కూడా ఈ ఇండికేటర్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్, తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, తర్వాత ఈ ఒక జీవితానికి కావాల్సిన తీసుకునే నిర్ణయాలపై ఎంత స్వేచ్ఛ ఉంది అనే దాన్ని బట్టి, ఫ్రీడమ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్ లైఫ్ ఎంత ఫ్రీడమ్ ఉంది. జనరల్గా ఇండియాలో ఏంటంటే చాలామంది ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకునే శక్తి ఉండదు. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు విమెన్, దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్ అండ్ దేర్ డెసిషన్ మేకింగ్ ఆన్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ సంబడీ ఎల్స్. ఐదర్ ఇట్ కుడ్ బి ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ మదర్ సంబడీ ఎల్స్. సో ఇప్పుడిప్పుడు కొంతమంది ఎవరైతే ఫీమేల్స్ జాబ్లోకి వస్తున్నారో, బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నారో, వాళ్ళు తమ నిర్ణయాలను సొంతంగా తీసుకోగలుగుతున్నారు. సో ఇండియాలో అదొక ఇండికేటర్ డెఫినెట్లీ, ఇట్ విల్ పుల్ ఇండియా బ్యాక్. నెక్స్ట్ ప్రజల తీరు ఎలా ఉంది, ద మేనర్ ఆఫ్ ద పీపుల్, ఇక్కడ ప్రజల్లోనే అసలు ఎలా ఉంది అనేది కూడా ఇండికేటర్గా తీసుకుంటారు. తర్వాత లాస్ట్లీ కరప్షన్, ఇలాంటి అంశాలతో ఈ యొక్క దేశాలకి హ్యాపీనెస్ ఎంత ఉందనే దాన్ని బట్టి లెక్కలు ఇస్తూ ఉంటారు.